ఆది లక్ష్మి నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకొని ఒత్తుకో వరుణ కన్య ఇదే నా సరసపట్టు ఇంద్ర కన్య ఏది నీ అదరామృతం ఆహా నాగ కన్య ఒక్కసారి దగ్గరికి రా వద్దులే సేఫ్టీ కొంచెం వెనకుంటమే బెటర్ నువ్వు ఒత్తు నువ్వు పెట్టు ఇంకోటి అమ్మా ఆది లక్ష్మి నా ఒక్కగానొక్క కూతుర ఎక్కడ ఉన్నావు తల్లి ఏంటి ఈ చిత్రం ఏంటిది ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా కట్టుకునే దానికి కాళ్ళుని ఉంచుకున్న దానికి ఒళ్ళునా నేను తట్టుకోలేకపోతున్నాడా దేవతా కన్నీల దగ్గరికి రావటమే గొప్ప వచ్చావేనుకో చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా రేయ్ నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి నువ్వేం చేస్తావునో తెలుసు ఎటెళ్ళమంటావాలుడు రేయ్ దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు ముష్టి భేదమే నీ మీదేంట్రా నువ్వు ఎటు కావాలంటే ఎటెళ్ళు నువ్వేం చేస్తావు నాకు తెలీదు 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో రే హలో ఏ ఒక్కర్లేదు దారి పొడుగున బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి వీడు తినే తిండికి ఇదో వెళ్ళు నువ్వు కాళ్ళొత్తు కాలివ్వండి నేను ఇవ్వాలా నువ్వు తీసుకోలేవా రెండో కాలు ఒత్తు నువ్వు ఒత్తుతానే ఉండు నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు నా కూతురు మెడలో పుస్తులు తాడు తగదని ఏ మానుభావుడైన గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నగ్నంగా బలి ఇచ్చేద్దను చెరువులే గేదెంతో ఉన్నట్టుకుంది ఏంట్రా మళ్ళీ గ్యాసా అదేం లేదు అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా మెల్లగా నువ్వు కత్తిరించేది గోళ్ళనా చర్మాన్నా నువ్వు కూడా మెల్లగా అయ్యా లేకపోతే ఉన్న ఆనాలు వెంటికలు కూడా ఊడిపోతాయి మెల్లగా మెల్లగా నువ్వు వెళ్ళి చూసి తీసురా ఇప్పుడు నాకేం వద్దు మావా నీ కదలడు నాకు వెళ్ళు అలాగే అవును వెంకటేశ్వర్లు ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట అంటే సంథింగ్ రాంగ్ అయ్యా ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా చూసినట్లేదే ఏం లేదలుడు నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసికొడుతుందంటే నా గ్లామర్ నిన్న ఏమైనా డామినేట్ చేస్తుందేమో అని డౌట్ అయ్యా మామా నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా ఏంటది కమ్ ఆన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో నాది అదే ఉద్దేశం అలడు అదేనా అర్థం కదా బెట్టు అదే ఉద్దేశం అల్లుడు అర్థమైంది నీకు జలసి ఎక్కువయ్యా ఎదుటి వాళ్ళు ఉన్న గ్లామర్ ని కూడా గుర్తించడం నేర్చుకో అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు నేను ఒప్పుకుంటున్నాను చూడమ్మా ఈ పెళ్లికి పెద్ద నేనే అన్ని నేనే చూసుకోవాలి నీకు ఎవరైనా ఉన్నారా ఎంతో మాట్లాడాలా చెప్పు యువర్ మదర్ యువర్ ఫాదర్ ఎనీబడి ఎవరు లేరండి కానీ ఎవరో సాడిస్ పదే పదే నా వెంట పడుతున్నాడు తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎవడాడు ఏమోనండి వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది ఆ సంగతి నువ్వు మర్చిపో వాడి సంగతి నేను చూసుకుంటాను కదా ఓకే ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది నాకు వదిలేసేయ్ థాంక్స్ మామా మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే ఈ అమ్మాయి పేరు సత్య కాలేజీలో చదువుకుంటోంది అల్ట్రా మోడర్న్ గర్ల్ వెనక ముందు ఎవరూ లేరు 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీ నాకు నచ్చింది మీకు నీ చాయిస్ నా చాయిస్ ఓకే ఏమండి మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు మీరు మీటింగ్ కి ఏర్పాటు చేయండి ఓకే ఓకే బాయ్ సత్య నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను వీళ్ళకి ఓకే అవును పెళ్ళికొడుకు ఎవరు మీరేనా నో 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 యు ఆర్ నాట్ దట్ లక్కీ వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్ నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు బట్ బేసిక్ గా చాలా మంచోడు మరి క్యాష్
క్యాష్ దాని గురించి నువ్వేం వర్రే అవ్వక్కలేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే మా వాడిని పరిచయం చేస్తాను. కమా సరే అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వరు నీ కాబోయే భర్త. హలో ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్ ఇద్దరు కుదిరేశారు కదా పెళ్ళున్న రేపే పెళ్ళి. అంతేగా నానమ్మా నీ కోరిక తీరబోతుంది.